కరోనా బాధితుల కోసం పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం స్టేషన్కు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైలును కేటాయించింది. 10 బోగీలతో రూపొందించిన ఈ స్టేషన్లో రైళ్లను రోగుల కోసం సిద్ధం చేయనున్నారు. దాదాపు 118 బెడ్లను ఏర్పాటు చేయనున్నారు. రోగులతో పాటు వైద్యులు సేవలు అందించేందుకు వీలుగా బోగీలలో వార్డులను తయారు చేశారు. ప్రతి బోగీలో అత్యవసర సేవలు అందించేందుకు అవసరమైన వెంటిలేటర్, ఆక్సిజన్ను కూడా సిద్ధం చేస్తున్నారు. రైల్వే స్టేషన్లో మన పరిధిలో ఈ ఐసోలేషన్ కోచెస్ తయారు చేయమని చెప్పేసి, మనకు ఒక 10 కోచెస్ తయారు చేయమని చెప్పేసి మా పై రైల్వే అధికారులు ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగా మేము ఈ ఐసోలేషన్ కోచెస్ని తయారు చేస్తున్నారు. ఒక 8 జనరల్ కోచ్లు, ఒక 2 స్లీపర్ కోచ్లను తయారు చేయడం జరుగుతుంది. మొత్తం అన్నీ కలిపి ఒక 100 బెర్తల్ని తయారు చేయడం జరుగుతుంది. ఈ COVID-19 ఐసోలేషన్ కోచెస్ కోసం మా CNW స్టాఫ్ రాత్రనక పగలనక దీన్ని తయారు చేయడానికి కష్టపడుతున్నారు. వాళ్ళు చాలా, వాళ్ళ ద్వారా ఈ 10 కోచ్లను కూడా ఇన్ టైంలో, అంటే షార్ట్ పీరియడ్లో, 4-5 రోజుల్లో మీకు రేపు కానీ ఎల్లుండి కానీ ఇది అందుబాటులో రావడం జరుగుతుంది. వారు ఆ కోచుల్లో ఆక్సిజన్ ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం అన్నీ కలిపి 100 బెర్తల్లో ఒక్కొక్క కోచ్కి ఒక్కొక్క పారామెడికల్ సిబ్బంది కోసం సపరేట్గా ఒక కూపే తయారు చేయడం జరిగింది. అట్లాగే మీ ఈ 100 బెర్తల్లో కూడా మనం ఎవరైనా సరే ఇక్కడైనా ఉపయోగించుకోవచ్చు. మనకి ఎక్కడైనా